అడవిలో ఒక తాబేలు ఉండేది. అది నదిలో ఉన్నా బయటకు వచ్చిన పెద్ద జంతువులన్నీ హేళన చేసేవి, భయపెట్టేవి. దాంతో ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ గడిపేది. ఒకరోజు తాబేలు ఆహారం కోసం వెళుతూ ఉండగా ఏనుగు వచ్చి తొండముతో దాని డిప్ప మీద నెమ్మదిగా నొక్కిపెట్టింది. తాబేలు వెనుకకు తిరిగి చూసేసరికి, భయపడ్డావా చిట్టి తాబేలు అని నవ్వుతూ అడిగింది ఏనుగు. భయాన్ని దాచేసి, నాకెందుకు భయం, నువ్వు నాకంటే పరిమాణంలో మాత్రమే పెద్ద, శక్తిలో చిన్నదానివే అంది తాబేలు. ఆ మాట విన్న ఏనుగు కోపముతో, అయితే నీ శక్తి ఏ పాటిదో నాకు చూపించు అంది ఏనుగు. సరే నువ్వు రేపు ఉదయం రా అని చెప్పి వెళ్ళి ఒక తాడు సంపాదించింది తాబేలు. దాన్ని పట్టుకుని ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్ళి రోజూ తనని వెక్కిరించే నీటి గుర్రాన్ని పిలిచింది. నువ్వు నాకంటే బలమైన దానివని అన్నావు, నువ్వు ఈ తాడు చివర పట్టుకో, నేను అటు చివరకు వెళ్ళి పట్టుకుని లాగుతాను, ఎవరి బలము ఏమిటో తెలుస్తుంది అని నీటి గుర్రానికి సవాలు విసిరింది తాబేలు. నవ్వుతూ తాడు అందుకుంది నీటి గుర్రం. తాబేలు మరో కొన పట్టుకుని ఏనుగు దగ్గరకు వెళ్ళింది. దాని తొండానికి రెండోకన అందించి, నువ్వు ఈ చివర పట్టుకో, నేను అటువైపు వెళ్ళి రెండోకన లాగుతాను అని చెప్పి రెండిటికి సమాన దూరంలో కూర్చుని తాడు లాగు అని గట్టిగా అరిచింది. నీటి గుర్రం, ఏనుగు తాడును చెరువువైపు లాగాయి. ఎంతసేపు లాగినా తాడు రాకపోయేసరికి తాబేలికి ఇంత బలం ఉందా అనుకున్నాయి. చీకటి పడేసరికి రెండూ ఒకేసారి తాడుని వదిలేశాయి. చూసావా నా బలం అని తాబేలు గట్టిగా అనేసరికి రెండూ సిగ్గుతో వాటి దారిన పోయాయి. అప్పటి నుంచి అవి హేళన చేయటం మానేశాయి.